వెల్కమ్ టు సమగ్ర శిక్ష. సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రము. నా పేరు కృష్ణ చైతన్య. నేను జెడ్పిహెచ్ఎస్ మీనాజ్పేటలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలని. ఇప్పుడు మనము రసాయన బంధం అనే పాఠ్యాంశంలోని అయానిక బంధం గురించి నేర్చుకుందాం. అయానిక బంధం యొక్క నిర్వచనము, ఉదాహరణలు మరియు రెండు పరమాణువుల మధ్య అయానిక బంధం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాము. ముందుగా నిర్వచనము. ధనావేశపూరితమైన కాటయాన్లు మరియు రుణావేశపూరితమైన ఆనయాన్ల మధ్య పనిచేసే బలమైన స్థిర విద్యుత్ ఆకర్షణ బలాన్ని అయానిక బంధం అంటారు. ధనావేశపూరితమైన కాటయాన్లు మరియు రుణావేశపూరితమైన ఆనయాన్ల మధ్య పనిచేసే బలమైన స్థిర విద్యుత్ ఆకర్షణ బలాన్ని అయానిక బంధం అంటారు. దీనికి ఉదాహరణ సోడియం క్లోరైడ్. ఎన్ఏ ప్లస్ కాటయాన్లు, సిఎల్ మైనస్ ఆనయాన్ల మధ్య ఏర్పడే బలమైన స్థిర విద్యుత్ ఆకర్షణ బలాన్ని అయానిక బంధం అంటారు. అయానిక బంధము లోహాలు మరియు అలోహాల మధ్య ఏర్పడుతుంది. లోహము అలోహము అయానిక బంధము. మొదటగా లోహాలు. లోహాల పరమాణు పరిమాణము అధికంగా ఉంటుంది, అందువలన వాటి అయనీకరణ శక్తి విలువలు తక్కువగా ఉంటాయి. పరమాణు పరిమాణం అధికంగా ఉండడం వలన లోహాలు వాటి బాహ్య శక్తి స్థాయిలోని ఎలక్ట్రాన్లను సులభంగా కోల్పోయి కాటయాన్లను ఏర్పరుస్తాయి. ఈ క్రమంలో అవి బాహ్య శక్తి స్థాయిలో అష్టక విన్యాసాన్ని పొందుతాయి, అనగా స్థిరత్వాన్ని పొందుతాయి. దీనికి ఉదాహరణగా సోడియం లోహాన్ని మనం తీసుకుంటే, ఈ సోడియం లోహం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 2, 8, 1. దీని బాహ్య కక్షలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ని ఇది కోల్పోయి సోడియం అయాన్గా ఇది మారుతుంది. అప్పుడు దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 2, 8. బాహ్య కక్షలో ఇది 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉండడం వల్ల ఇది అష్టక విన్యాసాన్ని ప్రదర్శిస్తుంది. రెండో ఉదాహరణ మెగ్నీషియం లోహాన్ని తీసుకుంటే, దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 2, 8, 2. దీని యొక్క బాహ్య కక్షలో ఉన్న 2 ఎలక్ట్రాన్లను ఇది కోల్పోయి మెగ్నీషియం +2 అయాన్గా మారుతుంది. ఈ మారినప్పుడు దీంట్లో కూడా ఎలక్ట్రాన్ విన్యాసము 2, 8 ఉండి అష్టక విన్యాసాన్ని ప్రదర్శిస్తుంది. అలోహాలు. అలోహాల పరమాణు పరిమాణం తక్కువగా ఉంటుంది, అందువలన వాటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఎలక్ట్రాన్లను తీసుకునే స్వభావము ఎక్కువగా ఉంటుంది. పరమాణు పరిమాణం తక్కువగా ఉండడం వలన అలోహాలు ఎలక్ట్రాన్లను సులభంగా తీసుకొని ఆనయాన్లను ఏర్పరుస్తాయి. ఈ క్రమంలో అవి బాహ్య శక్తి స్థాయిలో అష్టక విన్యాసాన్ని పొందుతాయి, అంటే స్థిరత్వాన్ని పొందుతాయి. దీనికి ఉదాహరణ ఆక్సిజన్ని తీసుకుంటే, ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 2, 6. ఇది 2 ఎలక్ట్రాన్లను గ్రహించి O2- అయానుగా మారుతుంది. ఇది బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉండి అష్టక విన్యాసాన్ని ప్రదర్శిస్తుంది. రెండవ ఉదాహరణగా క్లోరిన్ని తీసుకుంటే, దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 2, 8, 7. ఇది ఒక ఎలక్ట్రాన్ని గ్రహించి క్లోరిన్ మైనస్ అయానుగా మారుతుంది. దీని యొక్క బాహ్య కక్షలో కూడా 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉండడం వలన ఇది అష్టక విన్యాసాన్ని ప్రదర్శిస్తుంది. రెండు పరమాణువుల మధ్య అయానిక బంధం ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాము. మొదటగా సోడియం క్లోరైడ్. సోడియం మరియు క్లోరిన్ మూలక పరమాణువులు సంయోగం చెందడం వలన సోడియం క్లోరైడ్ అణువు ఏర్పడుతుంది. సోడియం ప్లస్ క్లోరిన్ గివ్స్ రైజ్ టు సోడియం క్లోరైడ్. కాటయాన్ ఏర్పడుట. ఇంట్లో
పరమాణు పరిమాణము అధికంగా ఉండడం వలన సోడియం ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయి సోడియం ప్లస్ అయాన్గా మారి దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది ఆనయాన్ ఏర్పడుట క్లోర్ దీని యొక్క పరమాణు పరిమాణము తక్కువగా ఉండడం వలన సోడియం కోల్పోయిన ఒక ఎలక్ట్రాన్ను క్లోరిన్ గ్రహించి సిఎల్ మైనస్ అయాన్గా మారుతుంది ఇది ఆర్గాన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది అయాన్ల నుండి సోడియం క్లోరైడ్ ఏర్పడుట పైన ఏర్పడిన కాటయాను ఆనయాన్ల నుండి ఎన్ఏ ప్లస్ మరియు సిఎల్ మైనస్ అయాన్లు స్థిర విద్యుదాకర్షణ బలాల వల్ల రెండు పరస్పరం ఆకర్షణకు గురైనప్పుడు సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది ఎన్ఏ ప్లస్ సిఎల్ మైనస్ నుంచి ఎన్ఏ సిఎల్ సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది రెండవ ఉదాహరణగా మెగ్నీషియం క్లోరైడ్ ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం మెగ్నీషియం మరియు క్లోరిన్ మూలక పరమాణువులు సంయోగం చెందడం వలన మెగ్నీషియం క్లోరైడ్ అణువు ఏర్పడుతుంది మెగ్నీషియం ప్లస్ క్లోరిన్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం క్లోరైడ్ కాటయాన్ ఏర్పడుట పరమాణు పరిమాణము అధికంగా ఉండడం వలన మెగ్నీషియం బాహ్యకక్షలో ఉన్న రెండు ఎలక్ట్రాన్లను కోల్పోయి ఎంజీ టూ ప్లస్ అయాన్గా మారి నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది ఆనయాన్ ఏర్పడుట దీని యొక్క క్లోరిన్ యొక్క పరమాణు పరిమాణము తక్కువగా ఉండడం వలన మెగ్నీషియం కోల్పోయిన రెండు ఎలక్ట్రాన్లను క్లోరిన్ గ్రహించి క్లోరిన్ అయాన్గా మారి దీని బాహ్యకక్షలో ఆర్గాన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది అయాన్ల నుండి మెగ్నీషియం క్లోరైడ్ ఏర్పడుట ఎంజీ టూ ప్లస్ మరియు టూ సిఎల్ మైనస్ అయాన్లు స్థిర విద్యుదాకర్షణ బలాల వల్ల రెండు పరస్పరం ఆకర్షణకు గురైనప్పుడు మెగ్నీషియం క్లోరైడ్ ఏర్పడుతుంది ఎంజీ టూ ప్లస్ ప్లస్ టూ సిఎల్ మైనస్ గ్యూస్ రైస్ టు ఎంజీ సిఎల్ టూ మూడవ ఉదాహరణగా డైసోడియం మోనాక్సైడ్ ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం రెండు సోడియం మరియు ఒక ఆక్సిజన్ మూలక పరమాణువులు సంయోగం చెందడం వలన డైసోడియం మోనాక్సైడ్ ఏర్పడుతుంది సోడియం ప్లస్ ఆక్సిజన్ గ్యూస్ రైస్ టు సోడియం మోనాక్సైడ్ కాటయాన్ ఏర్పడడము పరమాణు పరిమాణం అధికంగా ఉండడం వలన సోడియం నుంచి రెండు సోడియంల నుంచి ఒక్కొక్క ఎలక్ట్రాన్ను కోల్పోయి టూ ఎన్ఏ ప్లస్ అయాన్గా మారి ఇది నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది ఆనయాన్ ఏర్పడడము పరమాణు పరిమాణం తక్కువగా ఉండడం వలన రెండు సోడియంలు కోల్పోయిన రెండు ఎలక్ట్రాన్లని ఆక్సిజన్ గ్రహించి ఓ టూ మైనస్ అయాన్గా ఏర్పడి ఇది నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది అయాన్ల నుండి సోడియం మోనాక్సైడ్ ఏర్పడడము టూ ఎన్ఏ ప్లస్ మరియు ఓ మైనస్ టూ అయాన్లు పరస్పరం ఆకర్షించబడి ఎన్ఏ టూ ఓగా ఏర్పడుతుంది టూ ఎన్ఏ ప్లస్ ప్లస్ ఓ టూ మైనస్ గ్యూస్ రైస్ టు ఎన్ఏ టూ ఓ దే సోడియం మోనాక్సైడ్ నాలుగవ ఉదాహరణగా అల్యూమినియం క్లోరైడ్ని తీసుకుంటే ఒక అల్యూమినియం మరియు మూడు క్లోరిన్ పరమాణువులు సంయోగం చెందడం వలన అల్యూమినియం క్లోరైడ్ ఏర్పడుతుంది అల్యూమినియం ప్లస్ క్లోరిన్ గివ్స్ రైజ్ టు అల్యూమినియం క్లోరైడ్ కాటయాన్ ఏర్పడుట పరమాణు పరిమాణం అధికంగా ఉండడం వల్ల అల్యూమినియం బాహ్యకక్షలో ఉన్న మూడు ఎలక్ట్రాన్లను కోల్పోయి ఏఎల్ త్రీ ప్లస్ అయాన్గా మారి నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది ఆనయాన్ ఏర్పడుట పరమాణు పరిమాణం తక్కువగా ఉండడం వలన అల్యూమినియం కోల్పోయిన మూడు ఎలక్ట్రాన్లను క్లోరిన్ పరమాణువులు గ్రహించి త్రీ సిఎల్ మైనస్ అయాన్గా మారి ఆర్గాన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది అయాన్ల నుండి అల్యూమినియం క్లోరైడ్ ఏర్పడుట
AL3 ప్లస్ మరియు 3Cl మైనస్ అయాన్ల మధ్య స్థిర విద్యుదాకర్షణ బలాల వల్ల అల్యూమినియం క్లోరైడ్ అనే సమ్మేళనం ఏర్పడుతుంది. AL3 ప్లస్ ప్లస్ 3Cl మైనస్ గివ్స్ రైజ్ టు AlCl3. అయానిక పదార్థాలలో అయాన్ల అమరిక ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అయానిక పదార్థాలలో విద్యుదాకర్షణ బలాలకు దిశా నియమం ఉండదు, అనగా అయానిక బంధానికి దిశ అనేది ఉండదు. కావున ఒక కాటయాను ఒక ఆనయాన్ చేత ఒక ప్రత్యేక దిశలో ఆకర్షించబడడానికి అవకాశము లేదు. అయానుపై ఉండే ఆవేశము మరియు ఆ అయాను పరిమాణము దాని చేత ఎన్ని వ్యతిరేక ఆవేశంగల అయాన్లు ఆకర్షించబడతాయి అనే దానిని నిర్ణయిస్తుంది. దీనిని ఆ అయాన్ యొక్క సమన్వయ సంఖ్య అంటారు. ఉదాహరణకి సోడియం క్లోరైడ్ని తీసుకుంటే ప్రతి సోడియం అయాను చుట్టూ 6 క్లోరిన్ అయాన్లు, అదేవిధంగా క్లోరిన్ అయాన్ చుట్టూ 6 సోడియం అయాన్లు ఉంటాయి. సోడియం క్లోరైడ్ త్రిమితీయ నిర్మాణంలో అమరి ఉంటుంది. సోడియం క్లోరైడ్ యొక్క సమన్వయ సంఖ్య 6, ఎందుకనగా అది సోడియం చుట్టూ 6 క్లోరిన్ అయాన్లు మరియు క్లోరిన్ చుట్టూ 6 సోడియం అయాన్లను కలిగి ఉంటాయి. కావున సమన్వయ సంఖ్య 6. ఘనరూప సోడియం క్లోరైడ్ ముఖ కేంద్ర స్ఫటిక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. థ్యాంక్ యూ.